హలో పిచ్చకిస్తా హలీమ్ లవర్స్. అమ్మయ్యా వచ్చేసానండి. మరి మీరు 3 ఇయర్స్ నుంచి అడుగుతున్నారు కదా పిస్తా హౌస్ హలీమ్ క్రాక్ చేయండి బాబు గారు అని. చేశాను మొత్తానికి. ఇది అబ్సల్యూట్లీ పిస్తా హౌస్ స్టైల్ హలీమే. మీకు తెలిసిందేగా హైదరాబాద్ లో తోప్ తురుమ్ లో ఎవరు లేరు ఇలాంటి క్వాలిటీతో హలీమ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఇష్టం అవుతుంది అనుకోండి. అదొక డైలాగ్ ఉంటది కదా, ఆడేమైనా పెద్ద పిస్తానా అని. ఆ డైలాగ్ ఇక్కడ వర్తిస్తుంది. ఎస్, పిస్తా వాడు నిజంగా పెద్ద పిస్తానే హలీమ్ చేసే విషయంలో అండ్ బిర్యానీస్ లో. సో అలాంటి తోపు తురుం పిస్తా హలీమ్ మీ పిచ్చకిస్తా బాబు చేశాడంటే మరి మనమెంత తోపు తురుం పిస్తాలం అయింటాము. ఊరికెన్నానండి, మనకెందుకండి ఆ తోపు తురుం బిరుదులు. నేను ఇది క్రాక్ చేయడానికి బాబాయ్ నానా ఇబ్బందులు పడ్డానులేండి. సరే అయితే రెసిపీ చూసేయండి. పిస్తా హౌస్ ప్రాపర్ మటన్ హలీమ్ సెలెక్టెడ్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ది ప్లానెట్. ఫస్ట్ మటన్ తీసుకోండి. ఎంత? వెయిట్. మటన్ కన్నా ముందు మీరు చేసుకోవాల్సింది అసలైంది ఉంది. అదేంటంటే కొన్ని పప్పులు గిప్పులు తీసుకోవాలి, చెప్తాను చూసేయండి. లావ్ ఉప్మా రవ్వ ఒక 75 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది కేవలం 3 పావు కిలోల మటన్ కొలతల కోసం మాత్రమే. ఎనీ బాస్మతి బియ్యం 50 గ్రాములు తీసుకోండి చాలు. శనగపప్పు 25 గ్రాములు, కందిపప్పు 20 గ్రాములు, గుండుపప్పు 35 గ్రాములు ఉండాలి గుర్తుపెట్టుకోండి, బాదాం 30 గ్రాములు. ఇప్పుడు ఇవన్నీ స్పూన్స్ కింద చెప్తాను చూసేయండి. బాస్మతి రైస్ 3 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, కందిపప్పు 1.5 టేబుల్ స్పూన్స్, గుండుపప్పు 2 టేబుల్ స్పూన్స్, బాదాము 16 నుంచి 18 వరకు వేసేయాలి. అర్థమైంది కదా. వీటన్నిటిని ఇందులో వేసేసి బాగా 3 సార్లు కడిగేసేయండి. వాటర్ తెల్లగా వచ్చే వరకు కడగాలి. చూసారుగా ఇలా తెల్లగా ఉండాలి నీళ్లు. ఇప్పుడు మటన్ చూసేద్దాం. మటన్ ఇందాక చెప్పాను కదా 750 గ్రామ్స్ తీసుకున్నాను, 3 పావు కిలోలు 3/4 కిలో. మరి 750 గ్రామ్స్ మటన్ ఎంత మందికి సరిపోతుంది అనేగా 10 నుంచి 12 మందికి హ్యాపీగా సరిపోతుంది. కానీ ఇంత తక్కువ క్వాంటిటీకి అంత మందికి ఎలా అనుకుంటున్నారా? అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏ మటన్ అంత క్వాంటిటీ ఉంటాయి, మరి అదేంటో చూసేయండి. దీంట్లో బోన్ తో తీసుకుంటారు జనరల్ గా, అది షాగస్ వాళ్ళ హలీమ్ లో చూస్తారు కదా బోన్స్ మధ్య మధ్యలో. మీరు పిస్తా హౌస్ హలీమ్ లో చూడండి, చాలా రేర్ అంటే రేర్ గా కనిపిస్తాయి బోన్స్. సో వాళ్ళు మెయిన్ గా మటన్ బోన్లెస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి నేను కంప్లీట్ గా బోన్లెస్ తీసుకున్నాను. మీరు కావాలంటే విత్ బోన్స్ తీసుకోండి, టేస్ట్ బాగానే ఉంటుంది. దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మీరు మేక కొవ్వుని కూడా యాడ్ చేయాలి. ఎంత రేషియో అంటే ఆల్మోస్ట్ 20% ఫ్యాట్ వేయాలి, మటన్ 80% ఉండాలి. అప్పుడైతేనే మీకు హలీమ్ టెక్స్చర్ వస్తుంది. కావాలంటే చూడండి, మీరు ఎంతో మంది ఇళ్లలో చేస్తారు ఈ హలీమ్, కానీ గట్టిగా బిర్రుగా గట్టి ఉప్మా చేసినట్టు ఉంటుంది. ఇలా మటన్ ఫ్యాట్ వేస్తేనే మీకు ఆ టెక్స్చర్ వచ్చేది, గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను చెప్పేది అబ్సల్యూట్లీ రెస్టారెంట్ స్టైల్లో అయితే ఇలా చేస్తారు, అందుకే నేను ఏమి కల్తీ చేయట్లేదు, యాజ్ ఇట్ ఇస్ చూపిస్తాను మీకు. దీనికి ముక్కలు పెద్దగా ఉండాలి. అందరూ చెప్తారు పెద్దగా ఉండాలి ముక్కలు అని, అసలు ఎందుకు ఉండాలో చెప్పరు. ఇట్స్ ఓకే, నేను చెప్తాను. మటన్ హలీమ్ మీరు తింటున్నప్పుడు ఎప్పుడైనా మీరు గమనించారా, మెత్తటి నారల్ నారలుగా ఉంటుంది టెక్స్చర్. అది అలా ఉండాలంటే ముందే ముక్కలు పెద్దగా ఉండాలి. అదే మీరు చిన్న చిన్న ముక్కలు కొట్టిస్తే చక్కగా అమ్మాయి కళ్ళకు పెట్టుకునే కాటుకలాగా అవుతుంది అన్నమాట. అలా వద్దు, ముక్కలు పెద్దగానే కొట్టించండి. ఈ రెసిపీ నేను ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాను. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం దీంట్లోనే చేస్తాను చూసేయండి. ఆయిల్ 150 ml పోసేయాలి ఇందులో. అండ్ నెయ్యి తెలుసుగా, బర్రె నెయ్యి అయితేనే వేయండి, ఆవు నెయ్యి వాడద్దు. 150 ml ఎంత పడుతుంది? డౌటే లేదు, వెనకడుగు అస్సలు వేయద్దు. మరి బాబీ చెప్పాడంటే ఆ మాత్రం నమ్మకం ఉండాలి. ఆయిల్ అండికి సూపర్ గా బ్లెండ్ అయిపోయాక ఆనియన్స్ వేసేయండి. కనీసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ పడతాయి, అంటే 300 గ్రామ్స్ ఆనియన్స్ ఉంటాయి. ఆనియన్స్ పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ బేబీ పింక్ కలర్ లో ఉంటే చాలు. అంత కలర్ వచ్చాక ఇప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే వేయండి, లేదంటే మానేయండి. అట్లీస్ట్ పక్కింట్ల నుంచి అయినా తీసుకొచ్చి వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీలో. వేసాక కాస్త ఫ్రై చేసేసి ఇప్పుడు పచ్చి మటన్ ని అలాగే వేసేయండి ముక్కలన్నీ. దీంతో పాటే ఫ్యాట్ని కూడా వేసేయండి. జస్ట్ ఒక 4-5 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇలాగా ముక్క కలర్ మారిపోతుంది కదా, అప్పుడు ఉప్పు వేయాలి. మామూలు ఉప్పు కాదు, రాళ్ళ ఉప్పే వేయాలి. మీ దగ్గర ఒక లేకపోతే మామూలు ఉప్పు వేసుకోండి, ఏం చేస్తాం. ఉప్పు లావు ఉప్పు అయితే మీకు 3 టీ స్పూన్స్ అంత పడుతుంది. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. కాస్త అటు ఇటు తిప్పేసేయండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసేయండి, నిండుగా 1 టేబుల్ స్పూన్ అంత కారం పడుతుంది. అండ్ దీనికి ఒక చిన్న గరం మసాలా ఉంది, లవంగాలు 6, చెక్క 1 ఇంచు, యాలకులు 4 దంచి మెత్తగా పౌడర్ కొట్టేసి వేసేయండి. ఇందులో జీలకర్ర 1 టీ స్పూన్ అంత పడుతుంది, మిరియాల పొడి 1 టీ స్పూన్ అంత వేసి కలిపేసేయండి. యాక్చువల్లీ పెద్ద మొత్తంలో చేస్తే మిరియాల పొడి వేయరు, మిరియాల యాసిడ్స్ ఎలాగే వేస్తారు, ఎందుకంటే బాగా కొడతారు కదా లోపలేసి. జస్ట్ 1-2 మినిట్స్ కలిపితే చాలు, మంచి స్మెల్ వస్తుంటది. అప్పుడు 1 నిమ్మకాయ జ్యూస్ మొత్తం వేసేయండి ఇందులో. వాహ్,
ఎంత బుజ్జిగా ఊగుతున్నాయో మటన్ పీసెస్ కదా. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి ఒక 30 పుదీనాకులు అండ్ చేతి నిండా కొత్తిమీర వేసేయండి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేయాలి. ఒకవైపు ఘాటు పెట్టుకొని పచ్చిమిరపకాయ వేసాక జస్ట్ ఒక 1 మినిట్ పెట్టేసి ఒక 500 ml అంత వాటర్ పోసేయండి. ప్రాపర్ గా కలిపేసి మూత పెట్టేసి విజిల్స్ ఇచ్చేయండి. ఒక విజిల్ రాగానే మంట సిమ్ లో పెట్టేసి 30 మినిట్స్ వదిలేయండి. అది అలా ఎన్ని విజిల్స్ ఇచ్చుకున్నా మీరు అస్సలు పట్టించుకోకండి. ఈలోపు ఇందాక మనం ఒక పల్సెస్ నానబెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ప్రెషర్ కుక్కర్ లో వేసి 1/2 లీటర్ వాటర్ వేసి ఆ వాటర్ సమేతంగా యాజ్ ఇట్ ఈస్ వేసేయండి. ఇది కూడా సేమ్, ఒక విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్ అండ్ 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనే ఉంచండి విజిల్స్. మటన్ విజిల్స్ అయిపోయాయి కదా, ఓపెన్ చేసేద్దాం. వావ్, ఏం ఉడికింది చూసారా? 1 విజిల్ హై ఫ్లేమ్ అండ్ 30 మినిట్స్ లో ఫ్లేమ్ లో చేస్తేనే ఇలా వస్తుంది. ఇందులో తేలియాడుతున్న ఎర్రటి ద్రవం చూసారు కదా, ఆ ద్రవం మరేంటో కాదు, అక్షరాల ఆయిల్ తో మిక్స్ అయిన అచ్చమైన ఘీ, నెయ్యి, తుప్ప. మీరు అబ్జర్వ్ చేశారా, రెస్టారెంట్ దగ్గర వాళ్ళు ఇలాగే మిగిల్చుకున్న తర్వాత అదేదో మనకు ఫ్రీ ఇస్తున్నట్టు మీద నుంచి ఇది కాస్త వేస్తారు నెయ్యి అని చెప్పి. అదే ఇది. 2 పప్పు గరిటెలు తీయండి చాలు, మొత్తం తీసారంటే హలీం మిక్సింగ్ కి సరిపోదు. ఒక ముక్క తీసి చూద్దాం. వావ్, ఏం ఉడికింది కదా, ఇంత టెండర్ కావాలి. దీన్ని దీంట్లోనే యాజ్ ఇట్ ఈస్ ఇలాగే పెట్టేసి ఇదిగోండి, ఇది చూస్తున్నారు కదా, ఇలా మొత్తం క్రష్ చేసేయండి. ఇది ఇలా ఒక 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇందాక నేను చెప్పాను కదా నారలు నారలు అని, ఇది ఆ టెక్స్చర్ అనమాట. సో ఇలా ఒక 10 మినిట్స్ బాగా మ్యాష్ చేశాక ఈలోపు ఆ పప్పు ఉడికిపోయి ఉంటుంది, మూత ఓపెన్ చేసేద్దాం. ఆహా, ఇది కూడా మొత్తం ఉడికిపోయింది. ఇది కంప్లీట్గా చల్లారాక ఇలా మిక్సీలోకి మొత్తం వేసుకొని కొన్ని నీళ్లు పోసి, ఇలాంటి గట్టి గట్టి మెటీరియల్ గ్రైండ్ చేయడానికి నార్మల్ మిక్సీ జార్లు ఒక్కోసారి ఆగిపోతుంటాయి. అది ఎందుకో మీకు తెలుసా, తక్కువ వాట్స్ ఉన్న మిక్సీ జార్లే ఉంటాయి మ్యాక్సిమం ఇళ్ళలో. కానీ ఇలాంటి కాస్త హై వాట్స్ ఉన్న మిక్సీ జార్లో కనుక వేసుకుంటే, ఇలాంటి అంటే ఇలాంటి అని కాదు, ఇది యాక్చువల్లీ 1000 వాట్స్ మిక్సర్ అనమాట, అందుకే దీంట్లో అయితే కాస్త పవర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో వేసి మొత్తం పేస్ట్ కొట్టేయండి. పేస్ట్ కన్సిస్టెన్సీ ఇలా రావాలి మెత్తగా. జనరల్గా రెస్టారెంట్ స్టైల్ మేకింగ్లో ఒక కర్రతో కొడుతుంటారు కదా, ఎందుకో తెలుసా, అంత క్వాంటిటీ చేయడానికి పెద్ద పెద్ద మిక్సీ జార్లు ఉండవు కనుక. ఒకసారి మీరే ఆలోచించండి, ఎందుకు అంతలా కర్రలు ఇచ్చుకుని టపాటపా కొట్టాలి, పెద్ద క్వాంటిటీని గ్రైండ్ చేయడానికి మిక్సీ జార్లు ఉండవు కనుకే. అంతేగాని అలా చేస్తే టేస్ట్ బాగుంటుంది, ఇలా మిక్సీలో వేస్తే టేస్ట్ రాదని కాదు, కాకపోతే టేస్ట్ కొంచెం మారుతుంది, ఎందుకంటే వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తారు కాబట్టి. అదొక్కటి కన్సిడర్ చేయొచ్చు. మటన్ని ఆల్రెడీ మ్యాష్ చేసాం కదా, ఇప్పుడు దీంట్లో ఈ పప్పు పేస్ట్ వేసేయండి మొత్తం. అంతేనండి, ఇంకేమీ లేదు. చివరిన ఒక తాలింపు ఉంది, అది చూపిస్తాను. దీన్ని మాత్రం ఇప్పుడు ఎలా కొట్టాలంటే ఇదిగోండి, ఇలా పప్పుగతి రుబ్బినట్టు యాంటీ క్లాక్ వైజ్ గా రుబ్బేయండి. అంతే, యాక్చువల్లీ అయిపోయింది హలీం, కానీ ఇలా ఒక 10-15 మినిట్స్ చేయాలి. ఎందుకంటే పప్పు అండ్ మటన్ కలిసాక అందులో ఉన్న స్పైసెస్ బాగా అందులోది ఇందులోకి, ఇందులోది అందులోకి, అంటే లాస్ట్కి మన కడుపులోకి కానీ స్పైసెస్ ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి, అందుకే కాసేపు ఆడుకోవాలి. చిన్నప్పుడు మనం స్లైమ్తో ఆడుకోలేదా ఏంటి? సారీ, మన చిన్నప్పుడు స్లైమ్ అంతగా దొరికేది కాదు కదా, దానికి సబ్స్టిట్యూట్గా ఫెవికాల్తో ఆడుకునేవాళ్ళం. ఎస్, ఎగ్జాక్ట్లీ, మీకు బోర్ అనిపిస్తే కాసేపు ఫెవికాల్తో ఆడుకుంటున్నట్టు ఫీల్ అవ్వండి చాలు. బాగుంది కదా ఐడియా. నేను ఇలా తీసి తీసి చూపిస్తున్నానంటే మీరు అలా జస్ట్ ఊరకనే చూడమని కాదు, ఆ కన్సిస్టెన్సీ సేమ్ పిస్తా హౌస్ హలీం లాగా ఉందా లేదా కంపేర్ చేసుకుంటారని. సో ఇది ప్రాపర్గా కలిసింది కదా, దీంట్లోకి ఇప్పుడు ఇంకా కొన్ని సేమ్ స్పైసెస్ రిపీట్ చేయాలి, అదేంటో చూసేయండి. 2 ఇంచుల చెక్క, 6 లవంగాలు, 4 యాలకులు, 1 టేబుల్ స్పూన్ అంత మిరియాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ అంత షాజీరా అండ్ తోక మిరియాలు 1 టీ స్పూన్. అవునండి, ఈ మేకకి తోక మిరియాలు లేకపోతే, తోక మిరియాలు అంటే తెలీదా నాకు, తెలిసి మీ ఫేస్ బ్లాంక్ అయింది కదూ. మరేం లేదండి, షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పాట పాడండి, ఆడిచ్చేస్తాడు. అది ఏం పాట చివరిలో పాడతానో వినేయండి. గులాబీ పూలు రెక్కలు ఎండినవి 1 కప్పు, చూసారు కదా. ఈ మసాలాని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ హలీంని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని అది అలా కుత 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 ఉడుకుతుంది కదా, అప్పుడు ఈ రా మసాలాస్ని వేసేయండి స్ట్రైట్ అవే. 3 పచ్చిమిరపకాయలు ఒకవైపు ఘాటు పెట్టేసి వేసేయండి. పుదీనా 15 ఆకులు అంతే. కొత్తిమీర చేతి నిండా, 1/2 నిమ్మకాయ ఇందులో పిండేసి ఇహ మొదలెట్టండి. ఏసి కొడుతూనే ఉండాలి. ఇదిగోండి, అలసిపోవటాలు సొలిసిపోవటాలు ఉండవు మరి. సరదాగా ఇందాక చెప్పాను కదా ఫెవికోలాట, ఫెవికోలాట కాకపోతే అమ్మ నాన్న ఆటాడుచుకోండి, ఏముంది, దంచి కొట్టేయటమే. 1 హ్యాండ్ఫుల్ అంత ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో నేను ఒక వీడియో చేశాను, ఈ రైట్ సైడ్ కార్నర్కి వస్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే కనిపిస్తుంది. హలీంకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్, చూసారా ఎంత పర్ఫెక్ట్ రెడ్ కలర్ ఉన్నాయో. వేసేసి ఇప్పుడు అసలైంది ఏంటంటే నెయ్యి. నెయ్యి మళ్ళీ వేయాలి ఇక్కడ, బర్ర నెయ్యి, కనీసం 8 టేబుల్ స్పూన్స్ అంత, అంటే అప్రాక్స్ 100 ml నెయ్యి మళ్ళీ వేయాలి. బిగినింగ్ లో వేశారు కదా, మళ్ళీ ఇప్పుడు వేయాలి.
ఇప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు ఇలా కొడితే సరిపోతుంది. అంటే ఇందాక వేసిన పచ్చిమిరపకాయలు కంప్లీట్ గా బాయిల్ అయింది అన్నప్పుడు తీసేయచ్చు. దీంట్లో ఇందాక యాలకలు తీసి పెట్టాం కదా, ఒక 8 నుంచి 10 యాలకలు మెత్తగా పౌడర్ కొట్టి వేసేది. బాబోయ్ ఇన్ని వేయాలా అని అనుకుంటే టేస్ట్ రాదు. ఇవన్నీ కంపల్సరీ. చూడండి, నేనైతే 10 మినిట్స్ వరకు అస్సలు గ్యాప్ తీసుకోకుండా కొడుతూనే ఉన్నాను. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి, ఎలా ఉడుకుతుందో చూడండి. ఇది కంటిన్యూ షాట్ చూడండి, మీకు నేను ఎంతసేపు కొట్టానో చూపించడానికి అలా కంటిన్యూ షూట్ చేశాను. అండ్ అలా సిమ్ లో ఒక 3 మినిట్స్ వదిలేస్తే ఇదిగోండి ఇలా సర్రన ఘీ తెలుస్తుంది మీదకి. అంతే, ఇక స్టవ్ ఆఫ్ చేసి ఎంజాయ్ చేయడమే. ఇది పర్ఫెక్ట్ పిస్తా హౌస్ హలీమ్ రెడీ అయింది. ఇలాంటి సేమ్ పిస్తా హౌస్ టెక్స్చర్, ఇలాంటి కలర్ మీరు యూట్యూబ్ లోనే కాదు ఎక్కడ చూసింటారు. ఆ కన్సిస్టెన్సీ, ఆ అరోమా అండ్ యాక్చువల్ మటన్ క్వాంటిటీ, అసలైన నెయ్యి వేయడం, అది కూడా కరెక్ట్ మోతాదులో వేయడం. ఇటు చూడండి, స్పూన్ పెడితే స్పూన్ కి అతకూడదు, ఆ రేంజ్ లో గ్రీజీగా ఉండాలి, అప్పుడే అది పర్ఫెక్ట్ మటన్ హలీమ్. చికెన్ ఏముంది, చాలా ఈజీ, కొన్ని ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ మేకింగ్ మెథడ్ కూడా కొంచెం వేరేగా ఉంటుంది, కానీ అది కూడా చేసేయచ్చు. కప్ లో సర్వ్ చేసుకుని దాని మీద ఇందాక సైడ్ కి తీసి పెట్టిన ఆ ఘీ షేర్వా దీని మీద వేసి తినేయండి. యమ్మీ యమ్మీ మటన్ హలీమ్. జాఫర్ బాయ్, జరా కప్ మీ హలీమ్ ని కాల్ అయ్యారు. రెస్టారెంట్ కి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు, ఈ ఇంగ్రీడియంట్స్ దొరికితే మీరు చంద్రమండలం మీద అయినా చేసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ. గైస్, ఈ పిస్తా హౌస్ మటన్ హలీమ్ మీకు నచ్చకపోవడానికి వేరే ఛాన్సే లేదు, ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కదా, అస్సలు వేరే లెవెల్. అంతే, ఈ వంట చేసుకుంటే గనక మంచి పిక్ ఆర్ స్మాల్ వీడియో తీసి ఇన్స్టాల్లో పిచ్చకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై బ్యూటిఫుల్ బర్డ్స్. నచ్చితే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో సీక్రెట్ రెస్టారెంట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి. హ్యాపీగా వారం వారం వండేసుకుని ఎంజాయ్ చేసేయండి. సో ఇందాక మీకోసం పాట పాడతాను అన్నాను కదా, అది యాక్చువల్లీ పాట కాదు, పద్యం. సో మీరు ఆ తోక మిరియాల కోసం షాప్కి వెళ్ళినప్పుడు ఇలా సరదాగా పాడండి. మేక తోకకు మేక తోక, మేకకు తోక, మేక తోక, మేక మేక తోక, మేక తోకకు మేక తోక, మేకకు తోక, మేక తోక, మేక మేక తోక, మేక తోకకు మేక తోక, మేకకు తోక, మేక తోక, మేక మేక తోక, మేక తోకకు మేక తోక, మేకకు తోక, మేక తోక, మేక మేక తోక, మేక తోక తోక, మేక మేక తోక, మేక మేక తోక తోక, మేక మేక తోక, మేక మేక తోక తోక, మేక మేక తోక, మేక మేక తోక తోక, మేక మేక తోక, మేక. బాగా ఆలోచించి ఆ తోక మిరియాలు కొనండి అండ్ వాడండి.